कालेश्वरम प्रोजेक्ट अवनीति बट्ट बयलैंदनि आरोपिंचारु सीएलपी नेता भट्टी विक्रमार्क प्लानिंग डिजाइन निर्माणंलो लोपं उन्नट्टुगा नेशनल डैम सेफ्टी अथारिटी इच्चिन निवेदिक चूस्ते अर्थमवुतुंदनि चेप्पारु लक्ष कोट्लु गोदावरिलो कलिसिपोयायन्न भट्टी केंद्रं एंदुकु चर्यलु तीसुकोवट्लेदनि क्वेश्चन चेशारु మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అన్ని అవకతవకలు జరుగుతున్నాయి అవినీతిలో కూరుకొనిపోయింది ఇది డిజైనింగ్ కూడా సక్రమైంది కాదు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు డిజైన్ చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్ట్ సక్రమైంది సరైంది దాని ఇంజనీరింగ్ వ్యవస్థలు డిజైన్ చేశారు దాని కొనసాగిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని స్పష్టంగా చెప్పాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కాదు నేనే డిజైన్ చేస్తానని చెప్పి తనే ఒక ఇంజనీరింగ్ అధికారిగా డిజైన్ చేస్తున్నట్టుగా చెప్తూ అధికారులు ఇంజనీరింగ్ వ్యవస్థ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు చెప్పినా వినకుండా సొంతంగా డిజైన్ చేసి కావాల్సినటువంటి కాంట్రాక్టింగ్ ఏజెన్సీలను పిలిచి మాట్లాడుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని అద్భుతంగా చూపిస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి దృష్టాంతం మనందరికీ తెలుసు ప్లానింగ్ చేసినట్టుగా డిజైన్ జరగకపోవటం డిజైన్ చేసినట్టుగా నిర్మాణం జరగకపోవటం ప్లానింగ్ చేసినట్టుగా డిజైన్ జరగలే డిజైన్ చేసినట్టుగా నిర్మాణం జరగలే అందుకోసమే ఈ వైఫల్యం చాలా స్పష్టంగా లక్ష కోట్లు గోదావరిలో పోశారు కట్టిన కాళేశ్వరం కుంగిపోతా ఉంది నీళ్లు నింపడాని లేదు వదలటాని లేదు మళ్ళీ తీసి పునర్నిర్మాణం చేయాలని పదే పదే మేము చెప్పుకుంటూ వచ్చాం అటు చట్టసభలో శాసనసభలో బయట కూడా కానీ మేమే డిజైన్ చేస్తాం నేనే కుర్చీ వేసుకొని కడతాను నేనే కట్టిస్తా అంటే ఇదో ఈ కాళేశ్వరం ఎలా ఉందో అలాగే ఉంది ప్రధానమంత్రిగా హోంమంత్రిగా మీరు పదే పదే రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కూడా చెప్పారు కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కేసీఆర్ కి వాళ్ళ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా ఎనీ టైం మనీ లాగా మారింది దీంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని మీరు అధికారికంగా చెప్పారు ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు అయినా మీరు ఇంకా ఎందుకు స్పందించట్లేదు మీరు చెప్పారు వీళ్ళు ఇచ్చారు అలా కుంగిపోతాం అయినా మీరు ఎందుకు స్పందించట్లేదు